మరికల్ మండల కేంద్రంలో 449 సర్వే నెంబర్లో నిరుపేదలకు చెందాల్సిన 200 ఎకరాల భూమిని భవనాల పేరిట లాక్కోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని భూ లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గోపాల్, అధ్యక్షులు బాలప్ప, సిపిఐ నాయకులు వెంకటేష్తో పాటు రైతులు పాల్గొన్నారు. ఇది ఉల్వాలు సార్, ఇంకా జర ముందుకోండి ఉల్వాలు. ఈయన వేసిన ఉల్వాలు, ఆ ఉల్వాళ్ళని ఇలా జిన్నారమోలు కలిసి మొత్తం రాత్రి పూటలు వచ్చి మందు కొట్టి చంపినరు. 70 సంవత్సరాల కింద ఉన్న భూమికి అయినా బెడ్రూమ్లు కట్టిస్తామని అంటుండ్రే. ఒకసారి బెడ్రూమ్లు కట్టించిన తర్వాత మేము కట్టించిన బెడ్రూమ్లు మళ్ళా రిటర్న్ తీసుకోగలమని అనగలగలరా? ఎవరైనా చెప్పగలగలరా? ఉమ్మించిన ఉమ్ము మళ్ళా తీసుకోగలరా? ఇది మేము పోరాడాడితే భూమి కొత్త పాస్బుక్లు రావాలి. ఇది ఏందో తినడం తెలుసుకోవాలి. మేము పోరాడాడితే మేము మన బుక్కి మన వస్తున్నాము, మా ప్రాణాలమైన ఇస్తాం కానీ భూమిని బొమ్ము. దీనికి నమస్కారం సార్. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నారాయణపేట జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు 449 సర్వే నెంబర్కి సంబంధించి దాదాపు గత 4 నెలల నుండి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, అదేవిధంగా భూ సంరక్షణ సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ భూమిపైకి వచ్చి పెద్ద ఎత్తున ఈ భూమి కోసం పోరాటం చేస్తుంటే, ఈరోజు ప్రభుత్వం చెప్పినటువంటి కనీస సూచనలు లేకుండా ప్రభుత్వం ఏదైతే భూమి తీసుకుంటే ఆ భూమి ప్రకారం గ్రామసభ నిర్వహించి గ్రామసభలో అందరి అభిప్రాయాలు తీసుకొని రైతులను ఒప్పించి భూమి తీసుకోవాలి. అలాంటిది ఏం లేకుండా ఈరోజు మర్కెల గ్రామంలో ఎటువంటి సమాచారం లేకుండా ఈ బడుగు బలహీన వర్గాల యొక్క భూములను గుంజేసుకోవడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఈరోజు ప్రభుత్వం కానీ అధికారులు కానీ మేము ఆల్రెడీ కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, ఈ యొక్క గ్రామ ప్రజలందరూ కూడా వెళ్ళి మనము అయ్యా మాకు ఇదే భూమి ఉంది, ఈ భూమి తప్ప మాకు వేరే భూములు అని చెప్పేసి మనం అనేక సార్లు విన్నవించినప్పటికీ కూడా ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన లేదు. ఇప్పుడు మళ్ళీ మీద ఈ కస్తూరి పాఠశాల కోసము నిన్న డిఈఓ గారు, ఎంఆర్ఓ గారు, సిఐ దాదాపు